అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేక యోగా శిబిరాలను ఏర్పాటు చేసి యోగాభ్యసన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు యోగా గురువుల ఆధ్వర్యంలో ప్రజలతో పాటు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా శిబిరాలను విజయవంతం చేశారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆయుష్ విభాగం యోగా శిబిరానికి జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రపంచ దేశాలకు యోగాను వారసత్వ సంపదగా అందజేసిన ఘనత భారతదేశానికి దక్కుతుంది అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వంగా ఇచ్చిన విలువైన కానుక యోగా అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రోజున సిరిసిల్ల కొత్త చెరువు పార్కు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందంపల చక్రపాణి, యోగా వేడుకల జిల్లా డిప్యూటీ నోడల్ అధికారి డాక్టర్ నీరజ్తో పాటు ప్రజా సంబంధాల అధికారి బాబెండ్ల దశరథం తదితరులు హాజరయ్యారు. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే భాగంగా ఈ యోగా ప్రాక్టీస్ ఇక్కడ కొత్త చెరువులో చేయడం జరిగింది. మనకు యోగా ఒక మన ఏన్షియంట్ ట్రెడిషన్ నుంచి వచ్చిన ఒక గిఫ్ట్ అనే మనం అనవచ్చు. ఏ ఎక్విప్మెంట్స్ కూడా లేకుండా మీరు ఎక్కడ కూడా ఉంటే ఈ యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వేరే ఎక్సర్సైజ్ లాగా కాకుండా యోగాలో మీకు నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ బట్ మీ మెంటల్ ఎబిలిటీస్ అండ్ స్పిరిచువల్ ఎబిలిటీస్ కూడా దీని నుంచి డెవలప్ అవుతుంది. మన భారతదేశం చూసి యోగా థ్రూఅవుట్ ద వరల్డ్ మీరు ఏ దేశం వెళ్తే కూడా అక్కడ ఈ యోగా బెనిఫిట్స్ ఏముంటుంది అని వాళ్ళు నేర్చుకున్నారు. దాంతో ఇండియాకు వచ్చి యోగా నేర్చుకోండి, అక్కడ అన్ని దేశంలో కూడా యోగా స్ప్రెడ్ అయింది. సో మనకు ఉన్న ఈ గిఫ్ట్ని మనం అందరూ డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే మన ఓవరాల్ డెవలప్మెంట్, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా డెఫినెట్లీ చాలా యూజ్ అవుతుంది. సో మీరందరూ కూడా యోగా నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ తీసుకోవాలి. అందరూ యోగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ అందరి హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. సో అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది ఒకే రోజు కాకుండా మన లైఫ్లో ఇది ఒక పార్ట్గా ఉండాలి. ఎవ్రీడే ఒక 30 మినిట్స్ టు 1 అవర్ మనం యోగా చేస్తే మనకు చాలా వరకు లైఫ్ స్టైల్ డిసీజెస్, స్ట్రెస్, యాంగ్జైటీ, మన మైండ్ కూడా చాలా కామ్గా ఉంటుంది. సో అందరికి కూడా మంచి హెల్త్ ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.